వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. జనవరి 15, 2023కి సంబంధించి జరిగినటువంటి కీలకమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఈరోజు మనం చూద్దాం. అయితే భారతదేశంలో ప్రతి సంవత్సరం జరిగే ఆటో ఎక్స్పో 2023 పదహారవ ఆటో ఎక్స్పో 2023లో ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో జరిగింది. ఆ గ్రేటర్ నోయిడాలో జరిగినటువంటి ఆ ఆటో ఎక్స్పోలో భారతదేశానికి చెందిన మొట్టమొదటి సోలార్ కారుని విడుదల చేయడం జరిగింది, ప్రదర్శించడం జరిగింది. ఇండియాలోనే మొట్టమొదటి సోలార్ కార్, దానికి ఏమని పేరు పెట్టారంటే యవా అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. ఈవీఏ, యవా, భారతదేశంలో మొట్టమొదటి సోలార్ కార్ యవా. దీనిని పూణేలో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రానిక్ వెహికల్ స్టార్టప్ అంటారు. అంటే విద్యుత్ వాహనాల తయారీ చేసేటువంటి ఒక స్టార్టప్, దాని పేరు ఏమిటంటే వైవే అనేటువంటి మొబిలిటీ సంస్థ. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల రోడ్ల మీద నడవడానికి దేశంలోనే మొట్టమొదటి సోలార్ కార్ ఎవా పేరుతో ప్రదర్శించడం జరిగింది ఆ ఆటో ఎక్స్పోలో. అయితే ఈ సోలార్ కార్ పేరు ఎవా, ఈ సోలార్ కార్ కెపాసిటీ 2+1, అంటే ఇద్దరు పెద్దవాళ్ళు, ఒక పిల్లవాళ్ళు, చిన్నవాళ్ళు ఒకరు, పెద్దలు ఇద్దరు కూర్చునే సీటింగ్ కెపాసిటీతో దీన్ని తయారు చేయడం జరిగింది. ఎందుకంటే భవిష్యత్ అంతా కూడా సోలార్ ఎనర్జీ, పునరుత్పాదక ఇంధన వనరులే కాబట్టి ఖచ్చితంగా ఇది మంచి సక్సెస్ సాధించే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ వైవే అనేటువంటి ఈ స్టార్టప్ పూణేలో కలదు, పూణేలో ఉన్నటువంటి స్టార్టప్ ఇది. అండ్ నెక్స్ట్ వన్, 53rd ఎడిషన్ ఆఫ్ యాన్యువల్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ప్రపంచ ఆర్థిక వేదిక, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశము 2023లో జరిగే ఈ సమావేశము 53వ సమావేశము. ఈ 53వ సమావేశము స్విట్జర్లాండ్లోని దావోస్లో ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క యాన్యువల్ సమావేశం, వార్షిక సమావేశం, 53వ వార్షిక సమావేశం స్విట్జర్లాండ్లోని దావోస్లో జరగనుంది. ఇది ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే జనవరి 16, 2023 సోమవారం నుంచి, జనవరి 16, 2023 నుంచి ప్రారంభం కాబోతుంది. ఇది 5 రోజుల పాటు కొనసాగబోతుంది. ఫ్యూచరింగ్ ఎవరెవరు దీనికి అటెండ్ అయ్యే అవకాశం ఉంది అంటే బిజినెస్ లీడర్స్, వ్యాపారవేత్తలు, పొలిటికల్ ఫిగర్స్, రాజకీయ నాయకులు, ఇన్వెస్టర్స్ పెట్టుబడిదారులు మరియు అకాడమిక్స్ విద్యావేత్తలు. ఇస్ బీయింగ్ హెల్డ్ ఫిజికల్లీ, ఇది భౌతిక రూపంలో ఇన్ పర్సన్ మీటింగ్గా జరగబోతుంది. అయితే భౌతికంగా ఇది ఫస్ట్ టైం, 3 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా భౌతికంగా ఈ సమావేశాన్ని, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రపంచ ఆర్థిక వేదిక యొక్క సమావేశాన్ని నిర్వహించబోతున్నారు స్విట్జర్లాండ్లోని దావోస్లో. అయితే 2700 మందికి పైగా డెలిగేట్స్ ఈ సమావేశానికి హాజరవుతారు అని ఒక అంచనా. అలాగే ద థీమ్ ఆఫ్ దిస్ ఇయర్, ఈ సంవత్సరం వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రపంచ ఆర్థిక వేదిక యొక్క ఇతివృత్తం ఏమిటంటే కోఆపరేషన్ ఇన్ ఫ్రాగ్మెంటెడ్ వరల్డ్. అయితే బిసైడ్స్ ద ర్యాంకింగ్ ఇష్యూ లైక్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం వలన, గ్లోబల్ వచ్చినటువంటి ఆర్థిక మాంద్యం వలన, వాతావరణ మార్పుల పైన, ద కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆర్ అమాంగ్ ద కీ ఇష్యూస్ టు బి డిస్కస్డ్. రష్యా ఉక్రెయిన్ యుద్ధం పైన చర్చించనున్నారు, అలాగే ప్రపంచంలో వస్తున్న ఆర్థిక మాంద్యం గురించి చర్చించబోతున్నారు, వాతావరణ మార్పుల గురించి చర్చించబోతున్నారు 5 రోజుల పాటు, అలాగే లివింగ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆర్ అమాంగ్ ద కీ ఇష్యూస్, జీవన వ్యయము పెరుగుతుంది దాని మీద కూడా చర్చించే అవకాశం ఉంది. అయితే జీ సెవెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ తప్ప ఏ జీ సెవెన్ నాయకులు కూడా ఈ సమావేశానికి హాజరవ్వడం లేదు.
కాబట్టి జనవరి 16 నుంచి 19, జనవరి 18, జనవరి 19, జనవరి 20, జనవరి 26 నుంచి జనవరి 20 జరిగే దావోస్ ఈ సమావేశానికి ఇతివృత్తం ఇంపార్టెంట్. ఎంతమంది ఎవరు హాజరవుతారన్నది కూడా ఇంపార్టెంటే. ఓకే, అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్, హిమాచల్ ప్రదేశ్ క్రికెటర్ సిద్ధార్థ్ శర్మ పాసెస్ అవే ఏజ్డ్ 28. హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఒక క్రికెటర్ 28 వయసులో మరణించడం జరిగింది ఈరోజే. అయితే హిమాచల్ ప్రదేశ్ పేసర్ సిద్ధార్థ శర్మ 28 వయసులో చనిపోవడం జరిగింది. అయితే ఈయన గుజరాత్లోని వడోదరా హాస్పిటల్స్కి వెళ్ళిన, వెంటిలేటర్పై పెట్టినా కూడా బ్రతకలేదు. అయితే ఈయన ఫాస్ట్ బౌలర్, ఇప్పటి వరకు 12 వికెట్లు తీసుకోవడం జరిగింది 2 మ్యాచ్ల్లో. ఎప్పుడంటే ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో. అయితే హీ వాజ్ పార్ట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ 2021-22 విజయ్ హజారే ట్రోఫీ విన్నింగ్ స్క్వాడ్. విజయ్ హజారే ట్రోఫీ హిమాచల్ ప్రదేశ్ గెలుపొందిన టీంలో ఈయన కూడా ఒక సభ్యుడిగా ఉన్నారు, సిద్ధార్థ శర్మ. ఇది చాలా పెద్ద షాకింగ్ న్యూస్గా క్రికెట్కి చెప్పడం జరిగింది. సిద్ధార్థ శర్మ హిమాచల్ ప్రదేశ్ ఫాస్ట్ బౌలర్, 28 వయసులో చనిపోవడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆరోగ్య మైత్రి, చాలా ఇంపార్టెంట్ అండి, ఆరోగ్య మైత్రి అనే ఒక కొత్త ప్రాజెక్టుని ప్రకటించడం జరిగింది. నరేంద్ర మోడీ ఆరోగ్య మైత్రి అనే ప్రాజెక్టుని ప్రకటించారు. ఏమిటి దీని ఉద్దేశం అంటే, ఎసెన్షియల్ మెడికల్ సప్లైస్ టు ఎనీ డెవలపింగ్ కంట్రీ ఎఫెక్టింగ్ బై ద నేచురల్ డిజాస్టర్స్ ఆర్ హ్యుమానిటేరియన్ క్రైసిస్. భారీ స్థాయిలో అభివృద్ధి చెందుతున్న దేశాలకి నేచురల్ డిజాస్టర్స్, భూకంపాలు కానీ, సునామీలు కానీ, కొండచర్యలు విరిగిపడడం కానీ, తుఫానులు కానీ, వరదలు కానీ వస్తే ఆ దేశాలకి భారీ స్థాయిలో భారతదేశము ఆరోగ్య మైత్రి ప్రాజెక్టులో భాగంగా మందులని అందించడం జరుగుతుంది. ఎసెన్షియల్ మెడికల్స్, అత్యవసరమైనటువంటి మందులని అందిస్తామని ఈ ప్రాజెక్టుని నరేంద్ర మోడీ ప్రకటించడం జరిగింది. ఏ సందర్భంగా దీన్ని ప్రకటించారు అంటే, కన్క్లూడింగ్ ద సెషన్ ఆఫ్ ద వర్చువల్ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్. గ్లోబల్ సౌత్ సమ్మిట్ జరిగింది, అది వర్చువల్గా జరిగింది. ఆ వర్చువల్లో ఈ ఆరోగ్య మైత్రి అనే ప్రాజెక్టుని ఆయన ప్రకటించడం జరిగింది. గ్లోబల్ సౌత్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇనిషియేటివ్ టు షోర్ ఇట్స్ ఎక్స్పర్టైజ్ అండ్ ఏరియాస్ సచ్ యాజ్ స్పేస్ టెక్నాలజీ. అంతేకాకుండా దక్షిణం వైపు ఉన్నటువంటి దేశాలన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో, స్పేస్ టెక్నాలజీలో సహకరించుకోవడం, ఎనర్జీలో సహకరించుకోవడం, ఎస్టాబ్లిష్ ద గ్లోబల్ సౌత్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ దట్ క్యాన్ బి స్కేల్డ్ అప్ ఇంప్లిమెంటెడ్ అరౌండ్ ద వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా దక్షిణం వైపు ప్రపంచ దేశాలన్నీ చూసేలాగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలని నరేంద్ర మోడీ పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఆరోగ్య మైత్రి అనే ప్రాజెక్టుని ప్రకటించడం జరిగింది నరేంద్ర మోడీ గారు. అండ్ నెక్స్ట్, కాంగ్రెస్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సంతోక్ సింగ్ చౌదరి, వెరీ ఇంపార్టెంట్, సంతోక్ సింగ్ చౌదరి, హీఈస్ దట్ ద పర్సన్, దిస్ ఈజ్ సంతోక్ సింగ్ చౌదరి. జనవరి 14, 2023 చనిపోవడం జరిగింది. కార్డియాక్ అరెస్ట్, గుండెపోటుతో చనిపోవడం జరిగింది. ఈ చనిపోయినటువంటి సంఘటన, ఈయనకి 76 ఇయర్స్ ఆఫ్ ఓల్డ్, కాంగ్రెస్ ఎంపి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫ్రమ్ జలంధర్, పంజాబ్లోని జలంధర్ నియోజకవర్గం నుంచి ఈయన ఎంపీగా ఉన్నారు. అయితే ఈయన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. భారత్ జోడో యాత్ర లేదా యునైటెడ్ ఇండియా మార్చ్ అంటారు, యునైట్ ఇండియా మార్చ్, దాంట్లో పార్టిసిపేట్ చేస్తూ సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది పంజాబ్లో. దీంతో ఇమీడియట్గా భారత్ జోడో యాత్రని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం లేదా రద్దు చేయడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, తమిళనాడు అసెంబ్లీ లెజిస్లేషన్ టు మేక్ ద సెక్యూరింగ్ పాస్ ఇన్ తమిళ్ లాంగ్వేజ్ పేపర్ కంపల్సరీ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ సర్వీసెస్. ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. తమిళనాడు రీసెంట్గా ఒక రిజల్యూషన్ని అసెంబ్లీలో పాస్ చేసింది. దాని ప్రకారము తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా చేరాలి అనుకుంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు ఖచ్చితంగా వారికి సెకండ్ పేపర్గా, వారు చదివిన చదువులో సెకండ్ పేపర్గా తమిళ్ పేపర్ ఉండాల్సిందే.
అలా తమిళ్ పేపర్ లేకపోతే ఖచ్చితంగా వారు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ కారు అని తమిళనాడు ప్రకటించడం జరిగింది. కాకపోతే ఇది ఒక రెట్రోస్పెక్టివ్, వెనక్కి వెళ్ళి మరి ఇంప్లిమెంట్ చేస్తుంది. ఎప్పటి నుంచి అంటే December 1, 2021 నుంచి దీన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. రైట్, కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ అనేటువంటి అంశం గుర్తుపెట్టుకోవాలి. అండ్ రెండవది, ఇంకొక కీలకమైనది తమిళనాడుకి సంబంధించిందే, తమిళనాడు విల్ హోల్డ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ ఇన్ చెన్నై. గ్లోబల్ ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు 2024లో జనవరి 10 నుంచి 11 వచ్చే సంవత్సరం చెన్నైలో ప్రపంచ పెట్టుబడిదారుల సమావేశం జరగబోతుంది. 100 దేశాల నుంచి ఇన్వెస్టర్లు లేదా పెట్టుబడిదారులు వచ్చేలాగా ప్రణాళికలను రచిస్తున్నట్టుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించడం జరిగింది అసెంబ్లీలో. తమిళనాడు ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ స్టేట్ ఇన్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకనామిక్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ దీస్ ద సెకండ్ లార్జెస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకానమీ. భారతదేశంలో ఎకానమీ పరంగా మహారాష్ట్ర తర్వాత రెండవ పెద్ద ఎకానమీ ఏది అంటే తమిళనాడు రాష్ట్రమే. అందుకే ఈ తమిళనాడు మరింతగా పెట్టుబడులను అట్రాక్ట్ చేయడానికి గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ చెన్నైలో 2024 జనవరి 10-11 తేదీల్లో నిర్వహించబోతున్నారు. రైట్, అండ్ ద లాస్ట్ వన్, ఇండియన్ పెయిర్ ఆఫ్ యుకి బాంబ్రి అండ్ సాకి విన్స్ ద బ్యాంకాక్ ఓపెన్ ఛాలెంజర్ టైటిల్. యుకి బాంబ్రి అండ్ సాకేత్ మైనేని హూ జాయిన్డ్ ద ఫోర్సెస్ లాస్ట్ ఇయర్, వీళ్ళిద్దరూ లాస్ట్ ఇయర్ కలిసి మేడ్ 6 ఛాలెంజర్ ఫైనల్స్ అండ్ వన్ ద 5 ఆఫ్ దెమ్ బిట్వీన్ ఏప్రిల్ అండ్ అక్టోబర్ లాస్ట్ ఇయర్. వీళ్ళిద్దరూ కలిసి టెన్నిస్ డబుల్స్లో బ్యాంకాక్ ఓపెన్ ఛాలెంజర్ టైటిల్ని ఈరోజు గెలవడం జరిగింది. కాబట్టి డెఫినెట్గా దీని మీద కూడా యుకి బాంబ్రి అండ్ సాకేత్ మైనేని పురుషుల డబుల్స్ టైటిల్ బ్యాంకాక్ ఛాలెంజర్ ఓపెన్ ఛాలెంజర్ టైటిల్ని గెలుపొందడం జరిగింది. ఇది ఈరోజుకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.